हेलो फ्रेंड्स, ना पेरु सुप्रीत कौर। ई रोज नेनु ई अग्री प्रोडक्ट सीरीज लो इंको अद्भुतमैन प्रोडक्ट नि इंट्रोड्यूस चेस्तानु मीकु। इदि अग्री ह्यूमिक अन्नमाट। अग्री ह्यूमिक ह्यूमिक एसिड अनेदि मनकु चाला अवसरं। मनकु एदैते पच्चि रोट्टे एरुवु वाडे वाळ्ळु, ओकप्पुडु सेंद्रीय व्यवसाय पद्धतुलु पाटिंचे वाळ्ळु, अंदुलो పేడ ఎరువు పచ్చి రొట్టె ఎరువు అని కొట్టించేవాళ్ళు. అంటే కొన్ని రకాల చెట్ల కొమ్మలు అని తెచ్చి దాన్ని దున్నించేసి దుక్కిలో చేసేసి దాన్ని మరిగించేవాళ్ళు. ఆ విధంగా అది ఒక ఎరువులాగా తయారయ్యేది అన్నమాట. ఆ ఎరువులాగా తయారైన దాన్ని హ్యూమిక్ యాసిడ్ అంటారు. దాని వలన మనం ఏ విత్తనాలు వేసినా ఏ పంట వేసినా కానీ చాలా బాగా పెరిగేది అన్నమాట. దట్టంగా పెరిగేది, ఒక మంచి ఉత్పత్తి వచ్చేదన్నమాట. కానీ మెల్లమెల్లగా ఏమైంది, అంత టైం ఎవరికీ లేదు. వ్యవసాయదారుల పైన ప్రెషర్ అనేది పెరిగిపోయింది. చాలా పంట తీయాల్సి వస్తుంది, అంత టైం లేదు. అంత ముందటి పాత పద్ధతులు అవలంబించేంత ఓపిక కూడా ఎవరికీ లేదు. అయితే ఇప్పుడు మీరు ఆలోచించండి, ఏదైనా అడవిలో వెళ్ళండి, అక్కడ చెట్లు ఎట్లా దట్టంగా ఉంటాయి. మనం దానికి వెళ్ళి ఏమైనా ఇస్తున్నామా, ఫర్టిలైజర్ కానీ కృత్రిమంగా ఇంకేమైనా కెమికల్స్ ఇస్తున్నామా, ఇవ్వట్లేదు. కానీ వాటి గ్రోత్ చూడండి, ఎంత అద్భుతంగా ఉన్నాయి. వాటి ఆకులు ఎంత మంచిగా ఉంటాయి. ఎందువలన అక్కడ అవే ఆకులు రాలిపోయి అవే మట్టిలో కలిసిపోయి అవే మళ్ళీ ఎరువుగా మారుతాయి. అయితే ఈ హ్యూమిక్ ఉండటం వల్ల ఏమవుతుందంటే, మనం ఏదైనా దానికి ఎరువు వేసినప్పుడు ఏదైనా పోషణ ఇచ్చినప్పుడు వేర్లకు అందిస్తారు. ఈ హ్యూమిక్ పని ఏంటంటే, ఇది ఒక క్యారియర్ అన్నమాట. అంటే ఒక పోస్ట్మెన్ లాగా, ఒక కొరియర్ బాయ్ లాగా. మనకి ఇప్పుడు ఒక ఉత్తరం వచ్చింది, పోస్ట్ ఆఫీస్లో ఉంది, మన ఇంటికి రావాలంటే ఒక పోస్ట్మెన్ తెచ్చి ఇవ్వాలి. పోస్ట్మెన్ ఇవ్వకపోతే ఉత్తరం అక్కడ, మనం ఇక్కడ. అయితే ఇక్కడ హ్యూమిక్ ఏం చేస్తుందంటే, మనం ఏదైనా ఫర్టిలైజర్ ఇస్తున్నాము పంటకి అంటే, ఆ ఫర్టిలైజర్ని వేర్ల వరకు అందించడానికి ఇది పని చేస్తుంది. సాయిల్ని లూజ్గా చేస్తుంది అన్నమాట. ఇది మనకు గుళికల రూపంలో అవైలబుల్ ఉంది, హ్యూమిక్ గ్రానైల్స్ రూపంలో. అదైతే మనము ఎప్పుడైతే క్షేత్రం తయారీ అంటారో, అంటే మనం పంట దున్నించేటప్పుడు అది వాడచ్చు, లేదా చెట్టు చెట్టు వేసుకోవచ్చు. ఒక పంట మనం ఒక నెల ఉంది అనగా వేయచ్చు. వరి చేనులో కానీ 40 డేస్ వరకు మనం గుళికల రూపంలో ఇదే హ్యూమిక్ యాసిడ్ని వాడచ్చు. గ్రానైల్స్ రూపంలో అంటే అడుగు పిండిలో కూడా కలిపియచ్చు. కానీ ఒకవేళ 30 రోజులు దాటింది, ఇప్పుడు పత్తి పంట, మిర్చి పంట, లేదా ఏదైనా మనకు తోటలు ఉన్నాయి వాటికి, లేదా ఆకుకూరలు ఉన్నాయి వాటికి, మంచిగా దట్టుగా మంచి రావాలి, దట్టంగా రావాలి పంట, గ్రోత్ రావాలి, దాంతోపాటు మంచి పూత కాత కూడా రావాలి అంటే మనకు చాలా అవసరమైన స్ప్రే రూపంలో ఉన్నది హ్యూమిక్. అగ్రి హ్యూమిక్ లిక్విడ్ అనమాట. దీంట్లో హ్యూమిక్ యాసిడ్, ఫుల్విక్ యాసిడ్, హ్యూమిన్ అనే 3 తత్వాలు ఉంటాయి. చూడండి, ఏదైనా చెట్టుకి పెరగడానికి 4 నుంచి 6% మాత్రమే హ్యూమిక్ యాసిడ్ కావాలి. కానీ మార్కెట్లో దొరుకుతాయి కెమికల్ రూపంలో, 20% కూడా దొరుకుతాయి, 15%. ఏమవుతుంది, ఒక సపోజ్ ఎవరికైనా ఒక మనిషికి 3 పూటల పెట్టాల్సిన తిండి 1 పూట పెట్టేస్తే అప్పుడు ఏమవుతుంది, అజీర్తి అవుతుంది, రైట్? అదేవిధంగా మనం ఏదైనా చెట్టుకి దానికి అవసరం ఉన్న దానికన్నా ఎక్కువ ఇస్తే ఏమవుతుంది, ఒకటేసారి టక్కని వేస్తుంది పంట, లేదా చెట్టు టక్కని వేస్తే దాని తర్వాత దానికి ఏదైతే రావాలి పూత కానీ కాంత కానీ దానికి ఏదైతే మనకు ఉత్పత్తి రావాలి అది రాదు. ఎందుకంటే ఒకటేసారి మొత్తం బలం గుంజేస్తున్నాం మనం, రైట్? అయితే ఇది మన వేసి యాగ్రి హ్యూమిక్ లిక్విడ్ సహజ సిద్ధంగా తయారైన న్యాచురల్ హ్యూమిక్ యాసిడ్. దీంట్లో 6% మాత్రమే హ్యూమిక్ యాసిడ్ ఉంది, రైట్? 6% హ్యూమిక్ ఉంది. అది మనకు స్టెప్ బై స్టెప్ గ్రోత్ కోసం హెల్ప్ చేస్తుంది. మన స్టెప్ బై స్టెప్ మొక్క పెరగడానికి ఇది మనకు మద్దతు ఇస్తుంది అన్నమాట. దీనివల్ల ఏమవుతుందంటే, మంచి గ్రోత్ వస్తుంది, దానికి ఫ్లవరింగ్ ఫ్రూటింగ్కి ప్రేరేపిస్తుంది. బ్రాంచెస్, కొమ్మలు, ఇప్పుడు మనం పత్తి పంట ఉంది, మిర్చి పంట ఉంది, ఎన్ని కొమ్మలు వస్తే అంత మంచి మనకు దిగుబడి వస్తుంది. అది రావడానికి ఇది మనకు హ్యూమిక్ యాసిడ్, అగ్రి హ్యూమిక్ వెస్టేజ్ వాళ్ళది హెల్ప్ చేస్తుంది అన్నమాట. సో దీన్ని స్ప్రే రూపంలో వాడచ్చు. నార్మల్గా 1 లీటర్ నీళ్ళకి 2 ml దాంతో వాడచ్చు. ఇది ఒకటే ప్యాకింగ్ ఉంటుంది, 500 ml. చాలా రీజనబుల్ ధర అండి, పెద్ద ధర ఏమి ఉండదు. దీన్ని ఏ స్టేజ్లో ఉన్నప్పుడైనా వాడచ్చు. పంట ప్రతి స్టేజ్లో వాడవలసిన ప్రోడక్ట్ ఇది. ఏ స్టేజ్లోనే కొట్టచ్చు, దీనికి ఏం రిస్ట్రిక్షన్ లేదు. మీకు పూత కాత వస్తుంది అప్పుడు కొట్టచ్చు, లేదా చిన్న చిన్న ఒక 15-20 రోజులైంది అప్పుడు కొట్టచ్చు, పిల్లలు గ్రానైల్స్ యూజ్ చేయాలంటే అప్పుడు కొట్టచ్చు, లేదా మనకు మెయింటెనెన్స్ కోసం కొడుతున్నాం అప్పుడు కొట్టచ్చు. ఎప్పుడైనా దీన్ని మనం స్ప్రే రూపంలో చేసుకోవచ్చు. దీన్ని డ్రిప్లో కూడా ఉండొచ్చు.
దీన్ని మనము మన అగ్రి ఎడిటివ్ ఆల్రెడీ ఇంతకుముందు ఒక వీడియో వేశాను నేను ఇదే ఛానల్లో అగ్రి ఎడిటివ్ గురించి చెప్పాను. ఆ అగ్రి ఎడిటివ్ కెమికల్స్ రెండు మనం స్ప్రే చేస్తే కానీ రెండు కలిపి వాడితే కానీ మనకు ఎక్సలెంట్ గ్రోత్ వస్తుంది. సో ఐ హోప్ నా వీడియో మీకు హెల్ప్ఫుల్ అయింది. ఇన్ఫర్మేషన్ కోసం మీరందరూ వాడండి. రైతన్నారు కంపల్సరీ మీ మీ వ్యవసాయంలో దిగుబడి పెంచుకోవడానికి ఇది చాలా అత్యుత్తమంగా మీకు పనిచేస్తుంది, హెల్ప్ చేస్తుంది. ఎలా వాడాలి మీకు వీడియో ఎవరైతే పంపించో వాళ్ళతో డిస్కస్ చేయండి. మాతో గైడెన్స్ తీసుకోవాలంటే కింద ఇచ్చిన నంబర్లకి మీరు కాంటాక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ, విష్ యూ వెల్త్.